प्रतिपक्ष मरोसारी मंपड़ी व्यवसाय शाखा मंत्री निरंजन रेड्डी वरी धागो विषय में केन्द्रा का राष्ट्र प्रभुत् सूट प्रश्न सदर्भ बीजेपी कांग्रेस पार्टी प्रश्न टीआरएस पार्टी का प्रभुत् अंशा आज चुपको पैस्थ संबंधी आये मीडिया तो माटा चुदा आहार मंत्री मिनिस्टर फॉर फूड एंड सिविल सप्लाइज मिनिस्टर फॉर फूड एंड सिविल सप्लाइज तेलंगाना प्रभुत्वं वेसेटुवंटि वरी एदैना सरे मेमु कोंटामनि ओक माट अंटे इंका पंचायतीय लेदु कदा मेमु माकेम अजीर्तै माट्लाडतामानंडि मा रैतुल पट्ल माकु प्रेम लेक माट्लाडतामा मा रैतुलु इब्बंदि कावालनि माट्लाडतामा मेमु ఎంత తాపత్రయంతో మాట్లాడుతో మాకు బాధ ఉండదా ఈ కేంద్రం యొక్క బాధ్యత రహిత్యం ఒకటి వచ్చేటువంటి పంటలను ఎట్లా మేనేజ్ చేయాలనో వాళ్ళకు దేశవ్యాప్త ఒక వ్యూహం లేకపోవడం ఒకటి ఆ రైతు మనస్తత్వం లేకపోవడం రెండోది రాష్ట్రాల పట్ల వాళ్ళు వ్యవహరించేటువంటి తీరు కూడా చాలా అభ్యంతరకరమైనటువంటిది అవమానకరమండి मुख्यमंत्री गारु स्वयंगा पोयि केंद्रंलो रेंडु सार्लु केंद्र मंत्री कलिसिनारु मा अधिकारुलु वारं रोजुलु रेंडु ट्रिप्पुलु पोयिचिनारु वाळ्ळु एमंटारंटे नेनु पोयिनसारि कूडा चेप्पिना विचित्रंगा माट्लाडतारु मेमु सटलैट इमेजेस तीस्तेनंटे माकु वच्चिनटुवंटि दांट्लो अंत लेदु मीरु लेक्क मल्ल चूपंडि मोत्तं लेक्कलतो पाटु फैनान्स सेक्रटरी गारु अग्रिकल्चर सेक्रटरी गारु सिविल सप्लैस सेक्रटरी गारु एकरा एकरा विवरालु मोत्तं तीसुकोनि पोयि वाळ्ळ मुंदल पेडिते वारं रोजुल तर्वात व्यवसाय शाख మేము దీన్ని ఫుడ్ అండ్ కన్సూమర్ అఫైర్స్ మినిస్ట్రీకి పంపిస్తున్నాం అని నిన్న చెప్తారు వాళ్ళు వానకాలం కోతలైపోతున్నాయి ఇప్పుడు పెడికి వాళ్ళు తెగేసి చెప్పారు ఈ రోజు కూడా ఇంత నిలిప్తంగా ఉంటదా కేంద్రాన్ని నడిపేటువంటి ప్రభుత్వం 160% జనం ఆధారపడి బతికేటువంటి రంగం కదండి వ్యాపార రంగం ఇంత నిలిప్తంగా ఎట్లుంటారు వాళ్ళు ఇప్పుడు సింపుల్ మాట అండి మేము మాట్లాడేటువంటిది అబద్ధమైతే కేంద్రం నుంచి కేంద్ర ప్రతినిధి ఎవరైనా బాధ్యతలో ఉండేటువంటి మంత్రి ఒక ఉత్తర్వు తీసుకొని వచ్చి తెలంగాణ ప్రభుత్వం యొక్క వరిని ఆసంగిలో మేము కొంటాం రైతులారా మీరు ముఖ్యమంత్రి మాట వినకండి మా మాట వినండి మేము కొంటాం అని ఒక ఉత్తరం తెచ్చేమన్నది దమ్ముంటే మేము ఒక నెల చేసుకుంటాం కదా స్ట్రేట్ గాది మాట్లాడమంటే ఎందుకు మాట్లాడరు దానికి జవాబు చెప్పమంటే ఎందుకు చెప్పరు వీళ్ళు మేము కొంటాం అన్నం కదా కొంటాం అన్నం ఏం దాంతానం మార్తారా మనిషికి మనిషికి ఉండే రిలేషనా ఓ రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులతోన డీల్ చేసే వ్యవహారం కదా మీరు లిఖితపూర్వకమైన ఉత్తర్వులు లేనికి చేత కదా ఇయ్యాలే కదా మరి ఇస్తలేరనే కదా నేను ఇంతసేపు మొత్తుకునేది కాబట్టి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు దయచేసి మీడియా మిత్రులకు నా మనవి ఏందంటే మీరు కూడా స్ట్రేట్ గా అడగండి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇవన్నీ సొల్లు కబుర్లు పక్కకు పెట్టండి బాబు తెలంగాణ సర్కార్ వేయొద్దని చెప్తుంది మీరు వేయమని చెప్పేటప్పుడు నేను కొంటమనే మాట మీరు ఎందుకు చెప్పారు ఇయండి ఒక ఆయుధమని మీరు అడగండి వాళ్ళని ముఖం మీద వ్యాపార ఉత్పత్తుల రెగ్యులేషన్ నుంచి ఆహార ఉత్పత్తుల రెగ్యులేషన్ నుంచి భారత సర్కార్ తప్పుకొని మిగిలిన ఏకైక అతి పెద్ద విశాలమైనటువంటి రంగము భారత ఆహార రంగాన్ని కాలగమనములో ప్రభుత్వ పరిధిలోంచి కార్పొరేట్ల పరిధిలోకి తాంబాలంలో పెట్టి ఇవ్వడానికి ఇవన్నీ కూడా సంకేతాలండి దాంట్లో ఏమనుమానం లేదు మీకు ఇక మేము తెలంగాణకి వెళ్ళి అందరం లేచిపోయి ఢిల్లీలో కూర్చోమంటారే మమ్మల్ని ప్రజాస్వామ్య ప్రభుత్వంగా లేఖ రాసినాం మా నిరసన తెలిపినాం పార్లమెంట్లో మాట్లాడినాం మేము చేయాల్సిందంతా చేసినాం ఇంకేం చేయాలి చెప్పండి అది బీజేపీ కాంగ్రెస్ పార్టీలను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఘాటుగా విమర్శించిన సందర్భంగా అనిపిస్తుంది వరి ధాన్యం ఎప్పుడు వరి పండించకూడదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదని కాలానుగుణంగా ముందుకు వెళ్ళే అంశాన్ని మాత్రమే చెప్పామనే అంశాన్ని ఇటు నిరంజన్ రెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రతిదానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని దూషించడం మంచిది కాదని కొన్ని సందర్భాల్లో కేంద్ర తప్పిదాలు కూడా ఉంటాయి వాటిని కూడా గుర్తించాలనే అంశాన్ని నిరంజన్ రెడ్డి స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిండి తెలుగు హైదరాబాద్